ప్రభు, అరణ్యాలన్నీ గాలించాం, జనపదాలన్నీ శోధించాం, కానీ ఎక్కడా యయాతిరాజు గారి దార తెలియలేదు. ఒకవేళ ఆ ప్రకృతి సంక్షోభంలో యయాతికి ప్రాణగండం సంభవించలేదు కదా? పాపం క్షమించుకోక. నారాయణ నారాయణ. మునీంద్ర, అభివాదనం. ఎక్కడ నుండి మీ రాక? లోక కళ్యాణార్థం త్రిలోకాలు తిరిగే నా రాకపోకలకు నిర్దిష్ట కార్యక్రమం అంటూ ఉంటుందా రాక? ఎప్పుడెక్కడ అవసరమైతే అక్కడికి వెళ్ళక తప్పదు. నిందలైనా నిష్ఠూరాలైనా భరించి చెప్పవలసింది చెప్పక తప్పదు నారాయణ. మునీంద్ర, మీ లోక సంచారంలో యయాతి ఎక్కడైనా కనిపించరా? యయాతి? కాశీరాజు యయాతేనా? నారాయణ, అతడే. అతడికి ఏమైనా? ఏమీ కాలేదు, నిక్షేపంగా ఉన్నాడు. ఎక్కడ? కిష్కిందలో. కిష్కిందలో అయినా ఇక్కడేమి? అక్కడ మన ఆంజనేయుడే ఉన్నాడు కదా. దేనికి? మీతో సమరానిక. ఇంతకీ యయాతి ఆయుప్రమాణం గట్టింది, లేకపోతే అంజనాదేవి ఆశ్రయమిస్తుందా? ఆంజనేయుడు అభయమిస్తాడా? ఏమంటుంది మునీంద్ర, ఏమంటుంది? మారుతి అభయం ఇచ్చానా? మా ప్రతిజ్ఞ తెలియలేకపోయినా? మొదట తెలియకపోయినా నేను చెప్పిన తర్వాత అయినా విడవచ్చును కదా. పితృవాక్య పరిపాలన శ్రీరాముడికి ఎంత కర్తవ్యము, మాతృవాక్య పరిపాలన తనకు అంతే ముఖ్యమట. అంతఃంభావమా? నిగ్రహానుగ్రహ సమర్థుడైన సార్వభౌముడెక్కడ? పాదసేవ చేయు పరిచారికుడెక్కడ? నారాయణ, రామరాజ్యం పుణ్యమాని ఆ అంతరాలు ఎన్నడూ అంతరించారు. ఇప్పుడు అందరూ అతిరథులే, రామనామ జపం చేసే ప్రతివాడు మహానాయకుడే. అందరికీ అందరమెక్కి అవకాశం ఇచ్చింది శ్రీరామచంద్రుడిగా. అవకాశం ఇచ్చినంత మాత్రమున అర్హత తెలుసుకోవద్దా? ఇంత దురహంకారమా? మునీంద్ర, నా బహిప్రాణమైన హనుమ నన్నే ధిక్కరించుటకు సిద్ధపడి కాలమహిమ. కాదా మరి, లేకపోతే నీ భక్తుణ్ణి వధిస్తానని నీవే ప్రతిజ్ఞ చేస్తావా? నీ పరమభక్తుడైన మారుతి నీ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తారా రామ? అందుకు తగిన ప్రతిఫలం కూడా అనుభవిస్తాను. అగ్రజ, ఆజ్ఞ ఇవ్వండి. ఆ యయాతిని, హనుమంతుణ్ణి సమస్త వానర సమూహంతో సహా పట్టి తెచ్చి మీ పాదాల ముందు పడేస్తాను. అక్షణ ఆంజనేయుడు మనకు నమ్మిన పండు, తాను చేసిన పొరపాటును సరిదిద్దుకుని శరణు వేడక మానాడు. అదే జరగాలి, కానీ అంతకంటే కావలసినది ఉన్నది.
కలవరపాటు ఎన్నడు ఊహించని విషమ పరీక్ష సంభవించినది. విశ్వామిత్రుని ఆమెతిపై భక్తుడైన యయాతినే మధ్యంప సమకట్టనట రఘురాముడు. ఆ సంగతి తెలియక నా మాతృమూర్తి ఆదేశమున నేను అతనికి అభయం ఇచ్చి తిని ఈ విపత్కర పరిస్థితిలో నా కర్తవ్యమేమో తామే నిర్ణయించండి. నిర్ణయానికేముంది, ఇచ్చిన మాటకు కట్టుబడాలన్నా మనమంతా యుద్ధానికి సిద్ధం కావాలి. సకల రాక్షసాంతకుడైన రఘువీరునితో యుద్ధము చేయుట కొరవితో తలగొప్పుకునుట కాదా? అట్లని శరణార్థిని పరిత్యజించుట మాత్రము ధర్మమా? ఈ ధర్మాధర్మాల సమస్య మనకెందుకు? కిష్కింద శ్రీరాముడిచ్చిన రాజ్యం, సుగ్రీవుడు శ్రీరాముడు చేసిన రాజు. ఆ సార్వభౌముని దయవల్ల ఏ చీకు చింత లేకుండా జీవిస్తున్నాం. ఆయన్ని ఎదిరించే సామర్థ్యం ఈ కిష్కింధకు లేదు. అయినా మీ నిర్ణయం? చేసిన తప్పు దిద్దుకొని యయాతిని శ్రీరామునికి అప్పగించుటే మంచిది. సుగ్రీవ, నీ అభిప్రాయము అంతేనా? అంతకన్నా చేయగలిగిందేమున్నది? యయాతి కోసం వానర జాతినే బలి చేయుట భావ్యమా? జాతి పేరిట నీతిని బలి చేయుట భావ్యమా? ప్రభు సుగ్రీవ, నా ఒక్కని నీతి నా జాతికి సమస్య కాదు, అది నా సమస్య. నిరపరాధులైన మీరందరూ శ్రీరాముని కోపాగ్నికి ఆహుతి కారాదు. నా ప్రయత్నం నేను చేస్తాను. యయాతిని కాపాడగలిగితేనా శ్రీరామ భక్తులకు శ్రీరామ భక్తులే సర్వరక్ష అన్న నా తల్లి సీతమ్మ తల్లని దీవెన ఫలిస్తుంది. లేదా అంతటి స్వామిని ఎదిరించిన దోషానికి ఈ బంటు అంతమే అవుతాడు. సెలవు ప్రభు. ఆంజనేయ, నీవు లేని ఈ కిష్కింధ మాకేలనయ్యా. ధర్మస్వరూపుడవైన నీ నిర్ణయాన్ని కాదని ఈ పెద్దలు ఎన్ని శుద్ధులైనా పలుకుదరుగాక. జీవించుటో మరణించుటో నిన్ననుసరించుటే మా అభిమతం. ఆవేశమత గారు, వీరాధివీరుడైన శ్రీరామునితో వైరము సామాన్యమయించిదివా? శ్రీరాముడు మహావీరుడే కావచ్చును, కానీ ఆంజనేయుడు మన జాతికే ఖ్యాతి తెచ్చిన మహనీయుడు. ధర్మరక్షణకై భగవంతుడే ప్రతిఘటింపనించిన ధర్మమూర్తి. మన వానర జాతే కాదు, ఈ ధరణీ చక్రమంతా అతని ధర్మ దీక్షకు తలవంచవలసిందే. నాయనా అంగద, ప్రభుతో యుద్ధము ప్రమాదమంటిమే కాని ఆంజనేయుని మార్గము అనుచితమంటిమా? మనము కోరవలసినది సంధియే కాని సంగ్రామము కాదు కదా. తన పాదదాసులమైన మనము యయాతికి అభయమిచ్చిటిమని తెలిసినతో ఆశ్రిత రక్షకుడైన ప్రభువు తన ప్రతిజ్ఞను ఉపసంహరించుకొనకపోడు. హనుమ, నీవే స్వయముగా పోయి. ప్రభు, నేనా? ఇంతటి మహాపచారము నచ్చిన నేను నా స్వామి ఎదుట నిలువగలనా? నిలిచి మాట్లాడగలనా? అయినచో రాయబారమే మనకు మార్గం అంగదా. అందుకు నీవే సమర్థుడు. కపిలోకంపై కృపచూపమని మా ప్రార్థనగా శ్రీరామునకు విన్నవించు. మహాభాగ్యం అంగదా. మన అందరి మనస్తాపాన్ని ఆ కరుణాకరునకు నివేదించి నా మాటగా ఇట్లు విన్నవించు. ఈ మారుతిపై ఎప్పటి వాత్సల్యం తప్పవద్దని తల్లి సీతమ్మకు విన్నవించు. శరణమునివే శ్రీరామా, పావన నామా రఘురామా. శరణమునివే శ్రీరామా. దశరథ నందన శ్రీరామా, దానవ భంజన రఘురామా. శౌర్య పరాజిత భృగురామా, సాధు జనావన రఘురామా. శరణమునివే శ్రీరామా. కారుణ్యాలయ శ్రీ
జలోచన ఘన శ్యామ త్రిత జన పోషణ శ్రీరామ పతిత పావన రఘురామ శరణము నీవే శ్రీరామ పావన నామ రఘురామ శరణము నీవే శ్రీరామ. అంగదా క్షేమం బేకద ఆంజనేయునకు సుగ్రీవాదులున్ భద్రమే క్షేమం బేకదా జాంబవంతుడు కపిశ్రేష్ఠుల్ సుఖం బుందురే తామే వేళల రామరాజ్య మహితాదర్శంబు పాటింతురే మా మేల్గోరుచు సత్యధర్మ పదముల్ మల్లితురే. అంగదా ప్రభు శ్రీరామచంద్ర పతిత పావునడవు భక్తరక్షకుడవైన నీవు ధరణీ భారము వహించి పాలించుతుండగా నీ పాదదాసులమైన మాకు లోపముండు నా తండ్రి. నీ కరుణాకటాక్షమున ఆంజనేయుడు అఖిల వానరానీకము సుఖులే. అంగదా నీ ఆగమన కారణము? ప్రభు ప్రస్తుతము కిష్కిందకు ఒక క్లిష్ట సమస్య ఎదురైనది. పరిష్కార మార్గం పరబ్రహ్మస్వరూపుడవైన నీకే విదితమని విన్నవించుకోవచ్చాను. ఏమది? పరమాత్మ, మీ భక్తాగ్రగణ్యుడైన యయాతి రాజు ప్రాణాపాయ స్థితిలో నుండగా కాపాడి మా అంజనామాత దీర్ఘాయుష్మంతునిగా దీవించినది. మాతృవాక్య పరిపాలకుడుగు మారుతి ఆమె ఆదేశమును అనుసరించి అభయమిచ్చినాడు. తరువాత ఆ యయాతి వధకు ఉద్యుక్తులైనది, అందులకై కఠోర శపథము కావించినది తామే అని తెలిసి ఆ ఆంజనేయుడు దొరపిల్లినాడు. పొరబడుట సహజమే, సరిదిద్దుకొనుట ప్రాజ్ఞుల లక్షణం. అనంతరమైనను యయాతిని పరిచయించను కదా ఆంజనేయుడు. దీన బాంధవ, శరణార్థికి అభయమిచ్చి తప్పుటప్పాడియా. శ్రీరాముడు వదింతునని శపథము చేసినాడని తెలిసి కూడా యయాతిని కాపాడనించిన హనుమంతుడు. ముందుగా తెలిసినచో ఇంత ముప్పు సంభవించునా ప్రభు? తెలియక జరిగిన సంఘటన గనకే పరమభక్తుడైన యయాతిని పాదదాసుడైన ఆంజనేయుని మన్నించమని కోరుకునుటకు మా వానర జాతి ప్రతినిధిగా దేవరచంతకు వచ్చాను. సందేశార్థము చక్కగానే ఉన్నది, అయినా మా ప్రతిజ్ఞ వ్యర్థాలాపమనియా మీ ఊహ. దేవదేవా, నీవు తలుచుకున్నచో యయాతిని రక్షింపలేవా? మారుతిని మన్నింపజాలవా? వగచి శరణన్నవాడు నీ భక్తవరుడు, రోవ అభయమిచ్చినవాడు పుత్రసముడు, ఇరువురులు రెండు కళ్ళు కాదే తలంప పరుడెవరు నీకు వీరిలో పద్మనాభ. అంగదా, శిక్షాపాత్రులకు అభయమిచ్చున్నది మీరు, శపథమును ఉపసంహరించి రక్షించవలసినది మేమ. ప్రభుశాసనం ఇంత తృణప్రాయమాయన ఆంజనేయును. శ్రీరామచంద్ర, మారుతి చిత్తశుద్ధి స్వామి భక్తి తమకు తెలియదా? తెలియకే, ప్రభు విరుద్ధంగా అభయం ఇచ్చినప్పుడే అతని అహంభావము వెల్లడైనది. ఆంజనేయుడెంతటి స్వామి ద్రోహేగురుని భావించలేదు. హరిహరి, నిరంతర శ్రీరామనామధ్యానమే జీవిత పరమార్థముగా ఎంచు మారుతి పైన నిందారోపణ, దయాభిక్షార్థిస్తున్న దాసుని పైన మీ రోషావేశం. శ్రీరామచంద్ర, నన్ను కరుణించవా ప్రభు. అంగదా, ఈ శ్రీరాముడు ధర్మవంతుడు, విధి నిర్వహణలో కరుణకు తావులే, అపరాధి అవశ్యము దండనార్. ప్రభు, ఈ యాతి నిరపరాధి, విశేషించి మీ భక్తుడు, అట్టి వాణిని వధింపనించుట న్యాయమా? రాయబారి వై వచ్చిన నీకు న్యాయాన్యాయం మీమాంస దేనికి? చెప్పవలసినది ముగిసినది కదా, ఇక వచ్చిన దారినే వెళ్ళవచ్చు. అంగదా, గురుద్రోహ ఘోరాపరాధములకు పాల్పడిన యయాతి దండనార్హుడు, భక్తుడని ఉపేక్షించుట రాజధర్మమునికే కదా. అతనికి ఆశ్రయమిచ్చి మీ వానర జాతి ప్రభు నిర్ణయమును ప్రతిఘటించినది. ఈ అవిధేయతను శ్రీరాముడెన్నడూ సహించ, తక్షణమే యయాతిని పరిత్యజించి
చేసిన అపరాధమునకు మన్నింపు వేడితేరా సరి, లేదా తత్ఫలితం అనుభవించక తప్పదు. ఆహా కాలమహిమ, ఆర్తత్రాణపరాయణుడైన శ్రీరామచంద్రుడేమి అభయం కోరి వచ్చిన భక్తుల మొర నిరాకరించుటేమి? ఇంతకు నరవానర సంగ్రామం అనివార్యం కాబోలు. అంతవరకు వచ్చిన గాని ప్రాయశ్చిత్తం జరుగుదు. ప్రభుధిక్కారం చేసిన మీకు సమరాంగణంలోనే సరైన సమాధానం. రామానుజ, ఎందుకు ఈ వ్యర్థ ప్రసంగం? వానరులు రణభీరులు కారు, న్యాయమునకు ధర్మమునకు తప్పదేనికి తలవంచరు. జై శ్రీరామ. భక్తజన పాలన కన్నా ప్రతిజ్ఞాపాలనకే ప్రభు ప్రాధాన్యమిచ్చాడు తల్లి. ధర్మ పాలన ఎంత క్లిష్టమైనది, ఎంత కఠినమైనది. యయాతికి తానిచ్చిన అభయం నేరక చేసిన అపచారమని హనుమ విన్నవించుకున్నాడే, ఈ దీనుని దయచూడమని మొరపెట్టుకున్నాడే, అయినా భక్తవత్సలుడు ప్రసన్నుడు కాలేదు తల్లి. అమ్మా, అక్కడ హనుమ కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తున్నాడు. నా హృదయాన్ని నీవైనా అర్థం చేసుకోమని పరిదీనుడై ప్రార్థిస్తున్నాడు. తన హృదయాన్ని ముద్ద చేసి మీ పాద సన్నిధిని ఉంచి విన్నవించుకున్నాడు. తండ్రి బిడ్డల మధ్య వచ్చిన ఈ తగవు తల్లి నువ్వే తీర్చాలి. నాయన, ఇది తండ్రి బిడ్డలకే కాదు, ఈ తల్లికి కూడా అగ్ని పరీక్ష. అంతా ఈశ్వర సంకల్పం. అమ్మా, ఈ రాయభార ఫలితం ఇట్లయ్యేనని వినినంతనే హనుమ గుండెల విసిపోవునే. శ్రీరామచంద్రుని ఆగ్రహం వల్ల కపిలోకం అంతరించిన ఆనందమే. కానీ నీ చల్లని చూపుంటే ప్రళయం కూడా అప్రసన్నమవుతుంది తల్లి. అంగదా, ధర్మబలమే దైవ బలం. హనుమ బుద్ధి కుశలుడు, తన కర్తవ్యమును తానే నిర్ణయించుకునగలడు. ఎవరికి ఏ ఆపద రాకుండా ఆ పరమేశ్వరి కాపాడగలదు. కృతార్థులం తల్లి. సోదరి, ధైర్యం వహించు. ఇంకెక్కడ ధైర్యం తల్లి, కట్టుకున్న భర్త కన్న బిడ్డలు ఎవరెక్కడున్నారో తెలియకపోయినా నీ ప్రాపే అందరినీ కలుపుతుందని కాపాడుతుందని కొండంత ఆశతో ఉన్నాను. నేడు నా భర్త హనుమంతంత క్షేమముగా ఉన్నారని విని ఎంతో సంతోషించాను. కానీ అంతలోనే స్వామి యుద్ధ నిర్ణయం పిరుగులా నా గుండెల్ని బద్దలు చేసింది తల్లి. మహాభక్తుడు ప్రభువుకి ఆప్తుడు అయిన ఆంజనేయుని ప్రార్థనే వ్యర్థమైతే మా వంటి వారికి దిక్కెవరు? నాకు జీవితేచ్ఛ నశించింది. సుమంగళిగానే ప్రాణత్యాగం చేస్తాను. అమంగళ పలుకవద్దు, నీ పాతివ్రత్యమే నీకు సర్వరక్ష. ప్రభు, తండ్రి బిడ్డల మధ్య యుద్ధము తప్పదా? ఈ విషయంలో హనుమదేతుది నిర్ణయం తెలిసి అహంతో మహాపాపాలు చేసిన వారిని మీరు ఎంతో ఓదార్యంతో క్షమించ సిద్ధపడ్డారే. మన హనుమ నేరక చేసిన ఈ అపచారాన్ని మన్నించలేరా? దీనజన రక్షణ, భక్తజన పాలన మీకు చేతకానివా? పాడి తప్పటం కూడా మాకు చేత కాదు. ప్రభు, రాజధర్మాలపై మీ ఎదుట బాధించే శక్తి నాకు లేదు. కానీ ఆ ఇల్లాలు శాంతిమతి పడే క్షోభను నేను చూడలేకపోతున్నాను. మీరే పరదైవంగా ఆరాధించి ఆ కుటుంబం ఈనాడు చల్లా చెదరైపోయింది. పదివియోగంతో ఆమె నిద్రాహారాలు మాని కృషించిపోతుంటే ప్రభు, ఆనాడు అశోకవనంలో నేను పడిన ఆవేదన గుర్తుకు వచ్చి కన్నీరు మున్నీరవుతున్నది. జానకి, యయాతి, శాంతిమతి వారి పసిపాపలు పడే మనోవేదన నాకు తెలియదా?
వారంతా నా వారి. మన వత్స, నిచ్చలి, బంతు, హనుమ ఈ క్షణాన కిష్కింధలో పడే క్షోభ నాకు తెలియదా? అతని నిట్టూర్పు నా ఊపిరి, అతని బాధ నా కన్నీరై నా గుండెల్లో సుడులు తిరుగుతోంది సీత, సుడులు తిరుగుతోంది. కానీ కన్నీరు నాకు కొత్త కాదు, ధర్మదీక్ష వలన. ఆ కన్నీటిని ఏనాడు నా కంటి చెలియని కట్ట దాటనీయలేదు. అదే నా జీవితం సీత. ఆనాడు అడవులకు వెళ్ళమని ఆజ్ఞాపించిన నా తండ్రి, నా ఆజ్ఞను ధిక్కరించునాయనా అని ఆక్రోశించినా నేను ఆగితినా? నా నోములిట్లు ఫలించిన రామా అని దుఃఖించు తల్లి కౌసల్యని నేను ఓరడించి తినా? వనవాస సమయమున సోదరుడు భరతుడు ఎంత వగచినా, పిలతల్లి కైకేయి తన వరాలను ఉపసంహరించుకున్నా నేను అయోధ్యకు మరలి వచ్చి తినా? లేదు సీత, లేదు. ఆనాడు కన్నీటిని నా కంటిలోనే కట్టివేశాను. లంకను 10 మాసాల వియోగం తర్వాత నిన్ను చూడగానే పరవళ్ళు దొక్కిన ఆనంద బాష్పాలను కూడా ఈ గుండె దిగమింగింది. రాజధర్మ ప్రవర్తనం కోసం నేనే నీవైన నిన్ను, నా అర్థాంగిని అగ్ని ప్రవేశం చెయ్యమన్నాను. సీతారాముడికి హృదయం కరుణ ఉంటాయి, రాజారాముడికి అవి ఉండవు, ఉండరాదు. దేవి, నా అర్థాంగిగా కాక ఈ రాజ్యపు పట్టమక్షిగా నా బాధ్యతను అర్థం చేసుకో. ఆదిశేషుడు మూసే భూమండలం కన్నా ధర్మతత్పరుడైన ఒక చిన్న రాజు మూసే కిరీటం బరువు ఎక్కువ. ధర్మదీక్షాపరుడైన రాజు పవడించే హంసతూలిక తల్పం నిజానికి అంపశయ్య. సచివ సామంత బంధుమిత్ర వంది మాగద బృందాదులు ఎందరూ పరివేష్టించి ఉన్నా కర్తవ్యబద్ధుడైన రాజు ఎల్లప్పుడూ ఏకాకిగానే ఉంటాడు. భవబంధబంధురమైన కీకారణ్యమున రాజమార్గమును సూచించేది ఒక్కటే ధర్మజ్యోతి. ప్రభు, అర్థాంగిని అహంకరించి సర్వజ్ఞులైన మిమ్మి భక్తరక్షణ చెయ్యమని అర్థించవచ్చాను. ఈనాడు తాము ఆడిన మాట కొరకై హనుమపై శరసంధానం చేస్తున్నారు. తామే పట్టాభిషేక సమయాన హనుమను చిరంజీవిగా దీవించారు. ఆనాటి తమ ఆశీర్వచనానికి ఈనాటి తమ శపథానికి సంఘర్షణే సంభవిస్తే ప్రభు అది జగత్ ప్రళయమే కదా. తమకు పరాజయమో పరాభవమో ప్రళయమో ఫలితమేదైనా కర్తవ్య పాలన తప్పదు. ఆంజనేయ, చేసిన అపచారములకు మన్నింపు వేడితిరా సరి, లేదా తత్ఫలితం అనుభవింపక తప్పదు. రామా, తగునా నీదాసు పైన రణభేరివేయ సాకేత సార్వభౌమ, సాకేత సార్వభౌమ, శరణు శరణయ జానకి రామ, కరుణ దూపవా మారుతి పై సాకేత సార్వభౌమ, సాకేత సార్వభౌమ. గలనైనా నిన్ను కొలిచేనే
రాచరికానికి హృదయమే లేదా నెయ్యాని కడమీయదా ప్రేమని గానా న్యాయమిదేనా ప్రేమని గానా న్యాయమిదేనా ఇంకెల ఈ శోధనా సాకేత సార్వభౌమ సాకేత సార్వభౌమ వరదుడవీవే భారము నీదేనయా ఏ మరినావా చేసిన సేవ నా మొరాలింపవా దాసుని దోషం దండముతో సరి దాసుని దోషం దండముతో సరి ఖండన మేలనయ్యా సాకేత సార్వభౌమ సాకేత సార్వభౌమ శరణు శరణయ్యా జానకి రామ కరుణ దూపవా మారుతిపై సాకేత సార్వభౌమ సాకేత సార్వభౌమ రామ 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 ఈ విలయానికి నీవే మూల కారణం. నీవున్నంత వరకు ప్రళయం తప్పదు. వెళ్ళు, ఆత్మార్పణ చేసుకో. శ్రీరామాంజనేయ యుద్ధం నివారి వెళ్ళు వెళ్ళు. నీ శరణాగత రక్షణ. నీవు అభయమిచ్చిన అయ్యాది ఆత్మహత్యకు పాల్పడుతూ ఉంటే ఉపేక్ష వహిస్తావా? అయ్యా, మన్నించ ప్రార్థన. అయ్యాది రాజేంద్ర, తమకిది భాగ్యం కాదు. నా స్వామితో వైరము కలిగిన చింతతో చింతయ్యాలనయ్యా. ఇందు నీ దోషమేమున్నది? ప్రతిజ్ఞాపాలన శ్రీరామచంద్రునికంతో శరణాగత రక్షణ నీకు అంతే. నా ప్రభువునకు నాకు సామ్యమా? ప్రభువునకు ఒక నీతి, బంటుకో నీతి ఉంటుందా? నారాయణ నారాయణ, రాజు అధర్మానికి ఒడిగట్టినప్పుడు బంటు ఎదిరించటంలో తప్పులేదు. నారద, నా స్వామి అధర్మపరుడా? అవునో కాదో నువ్వే ఆలోచించుకో. విశ్వామిత్రుని సంతృప్తి పరచడం కోసం అమాయకులైన భక్తులపై కత్తికట్టాలా? పోనీ, యయాతి దోషమేమిటో నిరూపించాడా? న్యాయ విచారణ జరిపాడా? ఇది శ్రీరాముని ఆదర్శానికి భంగం కలిగించదా? రామభక్తుడవైన నీవు ఈ అక్రమాన్ని భరించగలవా? భావి తరాల వారు నీ దేవుణ్ణి నిందించటం సహించగలవా? చాలు మునీంద్ర, చాలు. నా స్వామిపై నిందపడిన ఈ దాసుని ప్రాణాలు నిలిచేనా? ప్రాణత్యాగం చేసినంత మాత్రాన భక్తుని బాధ్యత తీరిపోదు. ప్రభువును మూఢభక్తితో అనుసరించటమే కాదు, అన్యాయాన్ని వారించటం కూడా దాసుని ధర్మం. ఆంజనేయ, నీ ధర్మాన్ని ఉపేక్షిస్తే శ్రీరామునకు శాశ్వత అపవాదం రాక తప్పదు. అయ్యో, నా ప్రభువునకు అపవాదం తప్పే మార్గమే లేదా? లేకే, ఈ తరుణములో దీక్ష వహించి యయాతిని కాపాడితే శ్రీరామునకు రానున్న అపవాదం తప్పుతుంది, భక్తులకు ప్రమాదము తప్పుతుంది. లేదా శ్రీరాముడు అధర్మపరుడని, హనుమ అసత్యవాది అని యుగయుగాల జనులు నిందించక మానరు. వద్దు స్వామి, వద్దు. నా శ్రీరామచంద్రునకు అధర్మపరుడనే మచ్చ రాకూడదు.
మహానుభావులారా, మీ ఉపదేశం వల్ల నాకు జ్ఞానోదయమైంది. ఈ శరణాగత రక్షణోద్యమంలో సందేహానికి ఇంకా తావు లేదు. అంగదా, ఇక నుండి నీవు ఏయాతి రాజేంద్రునకు కంటికి రెప్పవై కాపుండు. ఆజ్ఞ. గురి అయిన ఏయాతి సంతానానికి ఆశ్రయం ఇవ్వడం, శ్రీరామ శపథాన్ని విపరీతార్థంగా గానం చేయించడం మమ్ము అవమానించడానికిగా. విశ్వామిత్ర, ఎందులకి ఆవేశం? మృదు మధురమైన శ్రీరామ గాథ శ్రవణం నీకు కర్ణకఠోరమైనదా? అన్నము పుణ్యము ఎరుగని ఈ అమాయకులు అడుగుల పాలై అల్లాడుతూ ఉంటే వీరికి ఆశ్రయం ఇవ్వడం నీకు అవమానమా? ఇప్పటికైనా మించిపోలేదు, కనికరించి ఈ పసివారి కొరకైనా నీ ప్రతిజ్ఞ ఉపసంహరించు. నిరపరాధి ఏయాతిని అనుగ్రహించు. అసంభవం. సృష్టికి ప్రతి సృష్టి గావించి నవస్వర్గ నిర్మాతనై అపర బ్రహ్మయని ఖ్యాతిగాంచిన నన్ను అవమానించిన వాడు ఎవడైనా సరే సర్వనాశనము కాక తప్పదు. మహర్షి, మాకు భయంగా ఉంది. మా అమ్మ నాన్నల వద్దకు తీసుకెళ్లరు? చిరంజీవులారా, అధైర్యం చెందకండి. అచిరకాలంలోనే మీరు మీ తల్లిదండ్రుల వద్దకు చేరగలరు. అన్నింటికి ఆ శ్రీరామచంద్రమూర్తే ఉన్నాడు. అగ్రజ, ఏయాతి మాత్రం మీ ఆజ్ఞ దవదాటడు. ఆజ్ఞను పాటించరా సరే, లేదా దండించి తరణించుకు వస్తాను. అంగదా, అంగదా, భరతుడు మనపై దండయాత్రకు వస్తున్నాడు. ఓహో, అటులనా? ఆగండి, నరులెవరు ఈ సీమలో ప్రవేశించరాదని మా వానర సార్వభౌముల ఆజ్ఞ. ఎంత కావరము, నేనెవరినో మీకు తెలియదా? శ్రీరామ సోదరులము, భరతులము. ఓహో, మా ప్రభు శ్రీరామచంద్ర వారి సోదరుల వందనం. ఎప్పటికైనా నువ్వు తెలిసినది కదా, తొలగండి. అది ఎంత మాత్రం కుదరదు, రాజాజ్ఞ రాజాజ్ఞ. ఓహో, భరతుల వారా? పాపం, ఎండగన్నీరుగని సుకుమారులు ఇంత దూరం శ్రమపడి ఎందుకు వచ్చినట్లు. మీకు బుద్ధి చెప్పి యయాతిని తీసుకుని వెళ్ళుటకు. నీకే లేని బుద్ధి మాకెట్లు చెప్పగలవు? వీరాధి వీరులైన ఈ వానరుల రక్షణలో ఉన్న యయాతిని తరలించుకుపోవడం
నేరమావ గారింటికి మేనలో తిరగడం కాదు. ఏమిరా నీ దురహంకారము? ఏమంటివి? ఆశ్రిత జన పారిజాతమైన శ్రీరామచంద్రుడే మమ్మెన్నడూ రా అని పిలువలేదే. నీకెంత పగరురా మమ్ము రా అని పిలుచుటకు? ఒరి పిల్లకోతి, తండ్రిని చంపిన పిల్లతండ్రి ఇంట కుడిచి కూర్చునే నీకు కూడా గౌరవ మర్యాదలు కావలేనా? అవునవును, నాకెందుకులే. ఆ రాడు కైకమ్మ కూడబెట్టి చేతికిచ్చిన రాజ్యం చెయ్యలేక పాదుకలు మోసుకు తిరిగిన నీ గౌరవం ఎవరికి తెలియనిదిలే. చేయవలనచు, నన్ను జయించు. సంధి కోరిన మమ్మల్ని సంగ్రామానికి పురికొల్పావు. మా రక్షణలో ఉన్న ఏయాతిని బంధించి తీసుకురమని పంపిన భరతుని గతి ఏమైనదో చూడు. వీరాభివీరులైన వానర యోధులు ఎదిరించిన వారెవరైనా సరే ఇదే శాస్తి. ఇప్పటికైనా ప్రతిజ్ఞ ఉపసంహరించుకో. తమ్ముడా, నీకప్పుడే నూరేళ్లు నిండెనా. అన్నచేతి అస్త్రం వంటి వాడి నలిపడికి నా ఆజ్ఞను శిరసాపకించినారు. నీవు లేక ఈ శ్రీరాముడు ఎట్లా జీవించగలడయ్యా? ఈ దారుణమునకు మూల కారణమైన యయాతిని, హనుమను, కిష్కింధను సర్వనాశనం చేస్తాను. లక్ష్మణ, ఏది నా కార్ముకం? శాంతించండి. ఈ అల్పకార్యానికి తాము కార్ముకం ధరించాల. ఆజ్ఞ ఇవ్వండి. నేను శత్రుఘ్న సమేతుడనై వెళ్ళి ఆ వానర వీరుల తురులనగిస్తాను. ఆ యయాతిని బంధిస్తాను, తగిన ప్రతీకారం చేస్తాను. జాంబవంత వయోవృద్ధుడు, నీకు కూడా బుద్ధి పెడతల బట్టినా? ఈ రాఘవులతో యుద్ధము అనర్థదాయకమని తెలియదా? ఇంత విశ్వాసఘాతుకమా? సౌమిత్రి, ఆ విశ్వాసమే మీకున్న ఎడల. మా రాయవారం తిరస్కరించురా. మాతోనే రణములకు సిద్ధపడేదరా? ఆనాడు మా ఆంజనేయుడే సంజీవి తెచ్చి నిన్ను బ్రతికించలేదు. నీ చిద్రూపం ఈ పాటికి అపురూపమయ్యుండి. ఎంత కందకావరము, అడవుల పాలై అల్లాడుతున్న మీకు కిష్కింధారాజ్యం ఇప్పించినందుకు గర్వాంధులై గొర్రె కొండను ఢీకున్నట్లు మమ్మే ఎదిరించురా. సౌమిత్రి సమరమునకు వచ్చిన నన్ను సమంజసమే. పాపం కడసారి వాడు కలకాలం సుఖంగా బ్రతకలేక నీకెందుకు నాయన ఈ కయ్యము? ఎందుక అందరూ మట్టిపెట్టుడు. నా పేరే శత్రుఘ్నుడు. సహించిన కొలది మీ ప్రాపము మితిమీరుతున్నది. ఇంకొక క్షణమైనను మేము ఉపేక్షించు. Thank you.
భీకరమౌ శ్రీరామ బాణం తిరుగులేని అస్త్రం, పావనమౌ రఘురామ బాణం భక్తపడి ప్రాణం. వశిష్ఠ మునీంద్ర, ఎవరి చిరంజీవులు? శ్రీరామచంద్ర ప్రభు, యయాతి మహారాజు మా తండ్రి. మాకు పితృభిక్ష ప్రసాదించండి మహారాజా. చిరంజీవులారా, నేను ఒక రాజుగా కొన్ని ధర్మసూత్రాలకు కట్టుబడి నడుచుకుంటున్నా. ఆ ధర్మసూక్ష్మాలు మీకు చెప్పినా అర్థం కావాలి. రామకథ ఎన్నో మార్లు విని అన్ని ధర్మాలు మేము అర్థం చేసుకున్నాం. స్త్రీ అయినా తాతకును వధించడం ధర్మమే అని మా అమ్మ చెప్పింది. చెట్టు చాటు నుండి వాలిని వధించడం కూడా ధర్మమేనని మా నాన్నగారు చెప్పారు. సీతమ్మ వారిని అగ్ని ప్రవేశం చేయమనడం కూడా ధర్మమేనని మా అమ్మ చెప్పింది. కాని మీరే దైవమని నమ్ముకున్న మా నాన్నగారి మీద బాణం వేయడం ధర్మమేలా అవుతుంది? చిరంజీవి, సత్యవాక్ పాలన మాకు పెద్దలు నేర్పిన ధర్మం. మేము ఆడి తప్పితే మాకు మా వంశానికి అపకీర్తి కాదా? అంటే ఆడిన మాట తప్పారన్న చెడ్డ పేరు వస్తుందని, మంచి వాళ్ళని చంపితే అప్పుడు మాత్రం చెడ్డ పేరు రాదా? అపరాధిని దండిస్తే అపకీర్తి రాదు కదా నాయన. శరణు కోరితే రావణాసురుని కూడా క్షమిస్తానన్నారే మీరు, ఆ రావణుడు అపరాధి కాడా? అలాగే మా నాన్నగారిని క్షమించలేరా? చరణు విడిపించిన బాణం, పాతకులను ఖండించిన బాణం, నీతివర్తనుడు నిజ భక్తునిపై నేడు వేయ తగునా, పాడి మీర తగునా. తగదు తగదు అని సమస్త లోకులు చాటి చెప్పదై. శక్తి గొప్పదన్నావే, సకల శక్తి స్వరూపుణి, భక్తురాలికి లొంగిపోతున్నావా? వానర వీరులారా, నా కారణమున మీరంతా అకారణ మరణానికి గురి అయినారా? తాతా జాంబు అంతా మా కతుకులానికి నీతి బోధ కూడా శ్రేయోభిలాషవి అస్తమించావా? ఇంకా మాకు పెద్ద దిక్కవరు. కిష్కింధారాజ్య రమారమణ సుగ్రీవ, నా కారణమున ఈ రణరంగానికి ఆహుతి అయిపోయావా? ఇక ఈ వానర జాతికి ఆశ్రయమెవరు? నాయన అంగదా యువరాజు, అచిరకాలంలో ఈ వానర సామ్రాజ్యానికి పట్టభద్రుడు కానున్న నీక ఈ అకాల మృత్యువు. అయ్యో రఘువంశ తెలుకులారా, లక్ష్మణ శత్రుఘ్నులారా, ఈ పాపిష్ట యుద్ధము మిమ్ము బలిగొన్నదా? నాయన లక్ష్మణ, ఆనాడు సంజీవి తెచ్చి నిన్ను బ్రతికించుకున్నది ఈనాడు చేజేతు నా చంపుకొనుటకేనా? ఇంక శ్రీరామచంద్రులకు నా మొగమెట్లు చూపగలను,
నా స్వామి కోపాగ్నికి గురి అయి నేనెట్లు జీవించగలను? ఈ అనర్థమునకు మూల కారకుడు, ప్రేరేపకుడు ఆ విశ్వామిత్రుడే. ఆ దురాత్ముని వధించిన నాడే విశ్వశాంతి. వరి విశ్వామిత్ర, రఘురామ చారు తులసీ దళదామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారచనామ బ్రోవగదే దాశరథి కరుణాపయోనిధి. ఆంజనేయ, నీవు నా భక్తుడు, ప్రాణాధికుడవైన నీవే నా ప్రతిజ్ఞకు భంగము కలిగించవు. యయాతికి అభయమిచ్చి నాతోనే యుద్ధమునకు తలపరిచి అరయవైతి విమనగు గలట్టి కూర్మి కాంచవైతివి శ్రీరాము ఘనతనైనా వార్ధి లంఘించి జగజెట్టివైన కథనా తలచినావేమో భుజబల దర్పమొకటే. శ్రీరామచంద్ర, బాహుబలశాలి నన్న దర్పంబు కాదు మదిని శ్రీరామనామం మరువలేదు. పతితపావుండవగు నీ పంటునగుట లక్ష్యమనుకొంటి శరణార్థి రక్షణందే. కారణ కలహమునకు నేనంత చింతించుచుంటునో సర్వజ్ఞుడవైన నీకు తెలియదా? ఇది తెలియక చేసిన అపరాధమని, నీ దాసుని కాపాడుమని అంగదుని మూలమున విన్నవించుకొన్నను మన్నింపవైతివి. ఆంజనేయ, మన్నించువాడను నేనా? శరణార్థి సుగ్రీవు సాహచర్యమునర్చి నీ ప్రార్థనంబు మన్నించునాడు. బలశాలి వాలిని పరిమార్చి నీకెల్ల కిష్కిల్ధనిచ్చి రక్షించునాడు. అసుర సంహారానికగ్రగామిగనీపి వీరావతం సుగావించునాడు. అలితర దుస్సాధ్యమౌ మహాకార్యముల్ సాధించు శక్తినో సంగునాడు. భావి సృష్టికి నవబ్రహ్మ నీవటౌచు ప్రేమ మీరగ నిన్ను దీవించునాడు. అప్పుడు ఆనాడు ఇలవేల్పునైతిగాని ఇప్పుడు శ్రీరాముతో పని ఏమి హనుమా? ప్రభు, ఆనాడే అననేల ఆ జన్మాంతము వానరులు నీ పాదదాసులే. సకల చరాచర సృష్టికి కారణభూతుడవైన నీ కృపాభిక్షయే మాకు సర్వకాల సర్వావస్థలయందు శ్రీరామ రక్ష. ఆంజనేయ,
ఎందులకి ముఖస్థుతి? నిజముగా నీకు మా ఎందంతటి భక్తి విశ్వాసములే ఉన్నచు యయాతిని పరిత్యజించి ప్రభుభక్తిని నిరూపించుకునరాత. ప్రభు, శరణార్థిని విడుచుట ధర్మమా? ఆంజనేయ, నీకనేక మహోపకారములు అనదించిన మా ఆజ్ఞాపాలనమే నీ కర్తవ్యము కాని ఈ ధర్మాధర్మ మీమాంస నీకేలా. ధర్మము ధర్మమంచిటు వృధా వ్యధ చెందుట మానుమోయి, నీ నిర్మల భక్తియుక్తులకు నేడు కళంకము రాకముదే. దుష్కర్ము యయాతి వేగ ప్రభు సన్నిధికి కొని రమ్ము, వానిదౌ కర్మ ఫలంబు మార్చగల కర్త యవండిల మారుతాత్మజ. విశ్వామిత్ర, విశ్వామిత్ర, రామాంజనేయులు రణరంగంలో తారసిల్లారు. నీవు నీ పట్టుదల విరమించి రానున్న మహాప్రలయాన్ని నివారించు. నారద, మహాప్రలయమే రాని జగత్ విలయమే కాని ఈ విశ్వామిత్రుని సంకల్పానికి తిరుగునే యయాతిని క్షమించుట అసంభవము. నారాయణ, భక్తుడవైన నీవే నా హితమును పెడచెవిని పెట్టి ప్రత్యర్థిగా నిలచినచో ఈ జగంబున జనంబులెల్లరూ నిన్ను విశ్వాసహీనుడని నిందింపక మానరు గదా. ఆ అపనిందను నీవు భరించగలవా? ప్రభు, అపనిందా భయము చేతనే ఏ యాత్రి విడవచ్చు అనుకున్నాను. శ్రీరాముడు అధర్మపరుడని, ఆంజనేయుడు అసత్యవాది అని నింద నీవు మాత్రము భరింపగలవా తండ్రి? ప్రతిజ్ఞాభంగం మరణించి నేనే అసత్యవాదులము కావలేనా? ధూర్తుడా, తక్షణమే ఏ యాతిని గురివచ్చి మాకప్పగించువా లేదా? నిరపరాధిని నీకు అప్పగించి చేజేతులా చంపించునంతటి అధఃపతితుడు కాడి ఆంజనేయుడు. ఈ మేల జీవమున్నంత వరకు మాట తప్పడు. అయినా మాకెదురు నిలిచి యయాతిని కాపాడట నీ తరమా? చిరంజీవివని అహంకరించుచుంటివో ఏమో. ఈ రామబాణ ప్రచండ ప్రతాపాగ్నికి ఈ త్రిభువనాలలో ఎవరైనను ఎదురు నిలవగలరా? నిలిచి జీవించగలరా? నీలకంధర ఫాల నేత్రాగ్నికీలల ఎదిరించి నిలిచిన నిలువవచ్చు మృత్యుదేవి భీషణాత్యుగ్ర దంష్టల ఉయ్యాలలూగిన నూగవచ్చు. ప్రళయకాలాభీల భయద నిర్ఘాతాడి అరచేతనదిమిన అదుమవచ్చు. దండహస్తుని ఘోరతర కాలపాశము గురి చిక్కి తప్పించుకొనగవచ్చు. కాని సైరింప సాధ్యమే కదనమందు బ్రహ్మకైనను నిర్జరేశ్వరునకైన పురహరునకైన ముక్కోటి సురలకైన ప్రళయ రవిసాటి ఈ రామబాణ దాటి. రామబాణము అమోఘమే, కాని రామనామము అజయము. తారకనామాక్షర ప్రాకారంలో శరణాగత పరిరక్షణ దీక్షా కంకణధారిని నేను. ఈ ప్రాకారం బ్రహ్మదుర్భేద్యం రామచంద్ర. ఏది? ఈ శ్రీరామునికే దుర్భేద్యమా? శ్రీరామతత్వం రామునికే అతీతమైంది. నాలో ప్రచణువు ఈ నామామృత ధ్యానంతో పరవశమవుతుంది. కోటి వీణారావాలతో ప్రతిధ్వనించే ఆ మధురగానం నా హృదయంలో సీతా సమేతుడి వై కొలువున్న నీకు వినిపించట్లేదా రామ? ఏమంటివి ఏమంటివి అంజనేయ? నీకు నీకు ఒక హృదయం ఉన్నదా? అందున నేనుట్టినా? నిజమే ప్రభు, నాకు హృదయం లేదు. అది ఏనాడో రామాంకితమైంది. ఏమి నీ వాక్చాతుర్యము? చెప్పునది స్త్రీ సూక్తులు, చేయునది స్వామి ద్రోహం. ఈ మారుతాత్మజుడెన్నడు ద్రోహి కాడు రామ. ప్రభుక్షేమమునకై ప్రాణత్యాగమునకైనా వెలుదీయుడు ఆంజనేయ. అయిన ఈ శుష్క ప్రసంగమును మాని యయాతిని మా అధీనముగా వింపు. ప్రభు, ఇది పరీక్షయో లేక పరిహాసము తెలియజాలకున్నాను. శరణాగత రక్షణము సత్యవాక్య పాలనము కన్నా పరమ ధర్మము లేదని నిజ జీవితంలో నిరూపించిన మహానుభావుడవే నీవే. నన్ను అసత్యవాదివి కమ్మందువా?
ఆడి తప్పుట కంటే అఘము లేదని కదా సర్వనిచ్చను హరిశ్చంద్రనుపతి పలికి బొంకుట మహాకలుషమంచును కదా పాతాళమున కేగి బలిభిభుండు శరణార్థి బ్రోచుట వర ధర్మమని కదా తన దేహమును శిబి తరిగి ఇచ్చే నిరత సచ్చౌరతాచరణుడౌటనే కదా అసూలైనను వీడే దశరథుండు అంతవరకేలనయ్యవో అజ్ఞనాభ అని మాటను నెరవేర్చుకొనగ కాదే పదియు నాలుగేళ్ళు వనవాసివైతి నీవు రమ్య గుణ సాంద్ర శ్రీ రఘురామచంద్ర ఆంజనేయ సత్యవాక్య పరిపాలన ఆవశ్యకత ఎత్తిదో నీవే తెలుపుతివి కదా రఘువంశ చక్రవర్తినైన నేను ప్రతిజ్ఞాభంగ మనరించను. చిరకాల ప్రవర్తితమైన శ్రీరామాంజనేయుల మైత్రిని శ్రీరామాంజనేయ యుద్ధముగా మార్చ. నా శపథము నెరవేర్చుటకై నీవు సహకరించినచో నిన్నీ చతుర్దశ భవనములకు అధిపతిని కాదు. ప్రభు, ఏ మహోన్నత పదవి అయినను అర్హులకే శోభించును గాని నా బోటి అల్పులకు కాదు. ప్రస్తుతము ఒక్క శరణార్థుని అందున రామభక్తుని రక్షించునంటినో లేదో తామే కత్తి కట్టి నాపై కయ్యమునకు జుక్తులైరే అట్టి ఎడ ఈ చతుర్దశ భవనాధిపత్యము అనంతకోటి ప్రజా సంరక్షణోద్యోగము నా తరమయ్యే నా ప్రభు అదీనుగాక. కోటక బ్రహ్మచారికి కోర్కేలా మర్కటుండను నాకు సామ్రాజ్యమేలా రామ 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 రామాయటన్న నీ నామొకటే కోటి స్వర్గ సుఖాలు నాకు మహాత్మా. ప్రభు శ్రీరామచంద్ర, పరబ్రహ్మస్వరూపుడవైన నీ పలుకులు నిరాకరించినందులకు నీ పాదదాసుని మన్నింపు. ప్రతిజ్ఞాపాలనాబద్ధునిగా నన్ను దీవించుము తండ్రి. అతి వినయము ధూర్త లక్షణం. నీ అసందర్భ ప్రాపములతో ఇంకను మోసము చేయనించి ఆహా, ధన్యుడను స్వామి ధన్యుడను. నేడు కదా నా జన్మ చరితార్థమైనది, నా భక్తికి పరమార్థ సిద్ధి చేకూరినది. గజ్జలందలు గల్లు గల్లన కౌసల్య అంక సీమను నాట్యమాడనిది లోక పావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమెద్ది పతిశాపమున రాతి బండయై పడియున్న ఇంటికి నిజ రూపమిచ్చనిద్ది త్రివిక్రమ మహోజ్వల దివ్య రూపాన నిఖిల లోకంబులు నిండెనెద్ది జానకీ దేవిని చుచు జనకరాజు కనక పాత్రను పన్నీట కడిగెనెద్ది అట్టి నీ పాద నిరేజమయ్యో నాదు కఠిన దేహంబు తాకంగ కందేమో
తారక బ్రహ్మనామా కోదండ రామ తిరిగి బంధ పౌరుషహీనుడవై పాదములతో చుట్టివా ఇంతటి ధీరుడవు అంతటి శపథమేల ఆత్మరక్షణ కర్తవ్యమే స్వామి ధీరుడనో ధీరుడనో ఎవరికే తెలియను ఇక ఆత్మరక్షణ మందురా అది నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష సోదరి ఎన్నాళ్ళిలా నిద్రాహారాలు లేకుండా నిన్ను నీవే కృషింపజేసుకుంటా ఇంతకంటే నేను చేయగలిగిందే ఉంది తల్లి భక్తవత్సలుడైన పరంధాముడే అందరి ప్రార్థన పెడసేవిని పెట్టి నా పతి ప్రాణములను బలిగొన నించినప్పుడు నేను బ్రతికి మాత్రము చేయగలిగినదేమున్నది సౌభాగ్యాన్ని కోల్పోయిన స్త్రీ జీవోత్సవంతో సమానం అంతకన్నా ఈ ఆత్మాహుతి ఏమేమి అంత మాట అనకమ్మా పతివ్రతల కన్నీరు నా తల్లి వసుంధర భరించలేదు అయినతో యుద్ధమునకు సిద్ధముఖం యుద్ధమా నా స్వామితోనా అసంభవం లేనితో యయాతిని పరిత్యజింపు శరణార్థిని పరిత్యజించుట అనుచితము అట్లైన పరాజయమును అంగీకరింపు నీవు నన్ను జయించను కదా నేను పరాజయం ఉందుట ఏమి చాతుర్యము రణము చేయడట యయాతిని వీడట ప్రభుభక్తి పరాయణుడట ప్రతిజ్ఞాపాలనమే కర్తవ్యమట ఆంజనేయ ఎందులకి పరస్పర విరుద్ధ సంభాషణం నీ చేతల వలనే మాటలు కూడా తలకిందులుగా ఉన్నది అవునులే నిన్నలవలసినదేమున్నది నీ జాతి లక్షణమే అంత కోతి బుద్ధి పొనిచి నడవక అవును రామచంద్ర ఈ కోతి మీకు పరాయిదా మా జాతి మీకు తెలియనిదా సీతం మజాడమీ చెవిరేయ అంబోధి త్రుటి కాలమందు లంఘించునాడు శత్రుని తేజ్యమౌ సన్నలంకను గెల్వ సేతుబంధనమును చేయునాడు మైరావణుని మృత్యుమర్మంబు భేదించి స్థిర దీక్షమిమ్ము రక్షించునాడు ప్రాణావశిష్ఠుడౌ రామానుజుని బ్రోవ సంజీవి కొని తెచ్చి సాకునాడు ప్రాణములు పణమొడ్డి నీ ప్రాభవంబు నిలుప లంకారణమును గెలుచునాడు కోతి సాయమే మీకొక కొండయ్యే కనవి ఆనాడు మా జాతి లక్షణము మా కోతి లక్షణము మా జాతి లక్షణము మా కోతి లక్షణము మా జాతి లక్షణము మా కోతి లక్షణము నేడు చింతిల్చి వగచిన వగచిన లాభమేమి ఓహో అది అంతయు నీ ప్రతాపమనియా నీ ఊహ అంతటి శౌర్యవంతులు మహాబలి బాలి విజృంభణానికి చింతల వంతలంబడి కృషిపగనేటికి ఋష్యమూకమందంతయు కాంది సీకులై హీనగతి పడియుండనేల మా చెంతకు వచ్చి బ్రోవుమని చేతులు మోక్షగనేల మారుతి ఎన్నడైనా మీ శక్తి సామర్థ్యములను శంకించితిమా మీ ఆదేశములను ఉల్లంఘించితిమా శరణాగత రక్షణము పరమధర్మం అన్న మీ ఆదర్శమే కదా మేము పాటించినది ఆంజనేయ సాలించు నీ వృథా ప్రసంగం
మా ఆదర్శమని చెప్పి మాకే విరుద్ధముగా శరణార్థికి అభయమియగలవు కాని మేము సాధించిన ఘన విజయములను వానరుడవైన నీవు సాధించగలవా? అవును స్వామి, మీరు నరులు, మేము వానరులము. మీరు పురవాసులు, మేము తరువాసులము. మీరు చేయు ఘనకార్యములు మేమెట్లు చేయగలము? గురునా జ్ఞానపమునా తరుణి ఎంచక అలతాటకను హతమాచగలమే. మాట ఇచ్చితి మంచు మాటున పొంచుండి చాటుగా వాలిని చంపగలమే. తమ్ముడు గుట్టియ దశకంఠు అధియింప కుక్షిలో బాణంబు కొట్టగలమే. పరనింద పేరిట వరసాధి జానకిని అగ్నిలో దూకమంచనగలమే. చరణ సేవలగా వించు పరమ భక్తు సంపదలటంచు చపదంబు సలుపగలమే. నాగరీకులు మీరు, వానరుల మేము, మీదు ఘనతకు సరిసాటి మీరు కానే. అడవులలో ఆకులలములు మేసి చెట్టు కొమ్మల మీద కోసి కొమ్మత్తులాడు వానర జాతిలో ప్రముఖుడవైన నీకు మా అవతార పరమార్థములు అపార్థములుగా గోచరించుతను ఆశ్చర్యమేమియునూది. ధారుణి ఎల్లెడలు విలయతాండవమాడు అధర్మముందు దురాచారము రూపుమాపి దనుజ ప్రకరందుల తృళ్ళడల్చి భూభారము దీర్చి శిష్ట జన పాలనకై అవతారధారియౌ కారణ జన్ము శ్రీహరిని కాంచగజాలవే. మోహబుద్ధి వై శ్రీమన్ మహావిష్ణుదేవ అవేయ ప్రభావ రమాధీశ లోకేశ వైకుంఠవాస చిదానంద గోవింద శౌరీ ముకుంద విధాతన్ యథన్ బెట్టు వేదాపహారిన్ సురారిన్ దురాచారి వీరము నీరము కాగా మహామోధిలో దొచ్చి మాయావి చకటాచు లోకావనోద్ధార మచ్చావతార. ఫణీంద్రుండు త్రాడై గిరీంద్రంబు కవ్వంబు కాగా దురల్దానవు క్షీరవారాసి చిల్కంగ భారంబునన్ కృంగు మందానగిరి నెత్తు ఘన విస్తృతాకార కూర్మావతార. ధరం తాపగా దుట్టి లోకంబులన్ బట్టి పల్హింసలన్ బెట్టు ద్రోహిం హిరణ్యాక్షు అక్షీణ శౌర్యంబునన్ దుమ్ము సురవైరి గర్వాపహార వరాహావతార. హరిందుపు ఎందుండెరా డింబకాయంచు నిజపుత్రు బాధించు నీచాత్ము శిక్షింప సంరంభివై స్తంభమందే విజృంభించి దైతేయు గర్వంబు ఖర్వంబు గావించు పరవీర హరరౌఘ శ్రీనారసింహ. సురేంద్రాధికుండైన వైరోచనుంగేరి దానంబుగా నేల మూడడుగులన్ గోరి ముల్లోకముల్ నిండి బలిరాజ ఘనరాజ సంబెల్ల మాయంబుగా వించి పాతాళమున ద్రొక్కు సురలోక సంత్రాణ శ్రీవామనా. కన్ను నిన్నుం కనం లేని గర్భాంధుడా కాతవీర్యు మహాశౌర్య ధుర్యుం రణంబందు నిర్జించి చాత్రాళి క్రొన్నెత్తుటం తర్పణంబిచ్చి పితృణముందీచు హరిలోక భీమ మహావిక్రమ పరశురామా. ఇలన్ సత్యధర్మం ములన్ పాదుకొల్పం
నిలింపాళి కట్టాల దీపన్ మహాభీషణు లోక విద్రావణు రావణు గుల్ప అవతారమూర్తి పరంధామ కోదండరామ నమస్తే 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 నమః ఆంజనేయ ఇప్పటికైనను నా అవతారముల మహిమ గోచరమైనది కదా యయాత్రి విడు దేవా నీ దివ్యావతార సందర్శనమున నాలో శరణాగత పరిరక్షణాభిలాష ద్విగుణీకృతమవుతున్నది నేను సర్వసన్నద్ధుడను అమోఘమైన రామబాణము నాపై ప్రయోగింపుము నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకొను ఆంజనేయ నిరాయుధునిపై నారి సారించడం నీకు తెలియదా ఆయుధధారివికం ప్రభు నేను నిరాయుధుడినట్లు సర్వం సహావ సుందరావలయము నిండిన శ్రీరామ తారక ధ్యానమే నా కవచము తత్పదభక్తితో నిండిన నా మనస్సే ధనస్సు అందు సంధించిన శ్రీరామనామే నా అస్త్రము ప్రయోగింపుము నీ బాణము ఆంజనేయ సకలావతారముల శక్తియు సమస్త శస్త్రాస్త్రముల మహిమయు ఈ బాణమునందుంచి ప్రయోగించుతున్నా ప్రభు శ్రీరామచంద్ర భూత భవిష్యత్ వర్తమానముల యందలి రామనామ పారాయణ మహత్తర సారాంశమెల్ల ఒక్క ఎడ చేర్చి నీ బాణమునకు ప్రతిగా ప్రయోగించుతుంటుని రామ బాణము ప్రబలము రామనామము ప్రముఖము ఈ విశ్వమే నిర్ణయించుగాక రామ్ రామ్ శక్తి గొప్పదా భక్తి గొప్పదా అన్న ధర్మ సందేహమును పరీక్షించుటకై మేము కల్పించిన మాయానాటక ఫలితమే మాయా విశ్వామిత్ర నీ ఆశ్రమమున జరిగినది స్త్రీహత్య కాదు ఈ మాయే ఆ మాతంగ కన్య అమోఘమైన రామబాణాన్ని ఎదిరించి నిలవగలిగిన ఏకైక శక్తి హనుమ రామభక్తి ఇప్పటికైనా అంగీకరిస్తావా ఆదిశక్తి నిన్న అహంకారంతో భక్తి ప్రభావాన్ని గ్రహించలేకపోయాను నన్ను మన్నించండి మహేశ్వర
బ్రహ్మర్షినయ్యను క్షణికావేశానికి లోబడినందుకు నన్ను క్షమించు. రామచంద్ర, యయాతిని మన్నించు. నారాయణ, ఇప్పటికి పరమసత్యం బయటపడింది. కానీ మీ పట్టుదల వలన ఎందరూ అమాయకులు విషమ సమస్యలకు గురి కావలసి వచ్చిందో చూచావుగా తల్లి. నారద, అగ్నిలో కరిగిన కాని బంగారము శుద్ధి కాదు, పరీక్షకు నిలిచిన కాని భక్తి పరమార్థము వెల్లడి కాదాలదు. ప్రకృతి అంతయు శక్తికి ఆధీనము, శక్తి దైవాధీనము, దైవము భక్తాధీనము. అమ్మా శాంతిమతి, ఈ సత్య నిరూపణలో మహాపతివ్రతమైన నీకు, పరమ భక్తుడైన నీ భర్తకు పరీక్షలు కల్పించి మనస్తాపాలకు గురి చేయవలసి వచ్చింది. నీ చరిత్ర ఆచంద్రార్కము వర్చులుగా. పరమేశ్వర, రామబాణం అమోఘమైనది కదా, మరి దానికి ఉపసంహారమిట్లు? శ్రీరామచంద్ర, నీ బాణం అదృశ్య రూపమున ఈ విశ్వమంతయు సర్వదా సంచరిస్తూ ధర్మద్రోహులను, దురాచారులను, అసత్యవాదులను దండించగలదు. ఆంజనేయ, నీ సహజ రక్షా కవచమైన రామనామం బహుముఖ ప్రతిభావంతమై సాధు సజ్జన పరిత్రాణమై అనవరతమూ వర్ధిల్లగలదు. ఈ సమరముల సమసిన వారందరూ పునర్జీవులై సకల ఆయురారోగ్యములతో తులతూగలరు. ఈ కథ పరమ పావనమై విన్నవారికి కన్నవారికి సకల శ్రేయోదాయకము కాగలదు. సర్వే జనా సుఖినో భవంతు.